సనాతన ధర్మం ఉండడానికి ఇంత డైవర్సిటీ ఉండడం అనేది అంటే ఇంత విభిన్నంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండవచ్చు అనేది మీరు చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. సరే ఈశ్వరుడు ఉన్నాడు అనడం హిందువే కావచ్చు, ఈశ్వరుడు లేడన్నా కానీ పర్వాలేదు, ఎందుకంటే చార్వాకుడు ఇట్లాంటి మన నీతులు చాలా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే సివిలైజేషన్స్ లెక్కేసినప్పుడు ఖచ్చితంగా ఒకటి డెమోగ్రఫిక్స్ అనేది వస్తాయి, జనాభా ఎంత ఉన్నారు, ఎంతమంది పర్టికులర్ ధర్మాన్ని మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు అనేది లెక్క వస్తే కనుక భారతదేశం సనాతన ధర్మం అఖండ భారతం అంతా విస్తరించి ఉన్న ధర్మం కాస్త ఒక్కొక్క దేశం విడిపోయి ఒక్కొక్క దేశం మతాంతీకరణ జరిగి 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 చివరికి భారతదేశం మాత్రం మిగిలింది. ఈ భారతదేశంలో కూడా అటు ఇస్లామిక్ మతంగా మతాన్ని స్వీకరించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు క్రిస్టియానిటీలోకి మారుతున్న వాళ్ళు కావచ్చు, రోజు రోజుకు మత మార్పిడులు కూడా విపరీతంగానే జరుగుతున్న టైంలో కొంతమంది ఈవెన్ హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకు కూడా ఉన్న సందేహం ఏంటంటే ఇది రోజు రోజుకు కుచించుకుపోతుంది, రోజు రోజుకు నంబర్స్ తగ్గుతున్నాయి, రోజు రోజుకు ఆ నంబర్స్ పెరుగుతున్నాయి, ఈ నంబర్స్ గురించి మాట్లాడాలంటే మీ సమాధానం ఏంటి? నంబర్స్ గురించి మాట్లాడాలంటే మనం బర్మా పోగొట్టుకున్నాం, బ్రహ్మదేశం అసలు అజనాభా దేశం అని పేరు, చాలా పెద్ద దేశం ఇది. ఒక ఆవును చిత్రం గీస్తే అది ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి దేశం భారతదేశం. ఆవు పొదుగు దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం బా, అంటే మిగతా ముక్క అంత పెద్దది పోయింది. మన రష్యాను ఋషిక దేశం అని అన్నారు, కంబోడియా కంపు మహర్షి పేరు మీద ఏర్పడినటువంటిది, కశ్యపుడు కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాన్ కాందహార్, అంతకంటే ముందు ఇంకా గాంధార దేశం, అంతకంటే ముందు అవుతా అటువైపు ఇంకేమున్నాయి, ఆరో శతాబ్దానికంటే ముందు నీకు ఈజిప్ట్ వరకు మన మతమే కదా ఉన్నది, ఫార్సీలు అగ్ని సంబంధమైనటువంటి పూజలు చేశారు, వాళ్ళకే 5000 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్తారు. మరి వాళ్ళకి 5000 ఏళ్ళ చరిత్ర ఉందంటే అంతకుముందు వాళ్ళు ఏమున్నారు? కాబట్టి ఈ సనాతనమైనటువంటిది వెతుక్కుంటూ పోతే చాలా పెద్దగా ఉంది ఇది. కానీ మన యొక్క తప్పిదాలు, వ్యూహాత్మకమైనటువంటి విషయాలు లేకపోవడం, జాతి లోపల ఎక్కువ ధర్మం అతి కావడం, తర్వాత యుద్ధ వ్యూహాలు లేకపోవడం, నేను మన శివాజీకి అందుకే ఎక్కువ గౌరవం చూడండి ఉన్న వాళ్ళకి. ఏంటి కారణం అంటే అప్పటి వరకు రాజులు చంపదగిన ఎట్టి శత్రువు చేత జిక్కినేని, చంపాలనుకున్నటువంటి శత్రువు చేతికి జిక్కినా కానీ వాడిని క్షమించి వదిలేయమనడం ఎప్పో గొప్ప విలువ అని అప్పటివరకు మన ధర్మశాస్త్రాలు చెప్పినాయి. సూర్యాస్తమం అయిందంటే చాలు, కత్తి వాళ్ళ తల దగ్గరికి పోయినా సరే కానీ అక్కడ శంఖం అవుతుందంటే యుద్ధం మానేయమన్నారు. దీనికి అతీతంగా చేశాడు కాబట్టి శివాజీకి వాళ్ళ దేశంలో ఇంత క్రేజీ ఉంది. సుమారు మనము ఒక 1500 సంవత్సరాలు మనకుండేటటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయడం, ఓ రకంగా చెప్పాలంటే బౌద్ధము జైనము ఈ సంఘర్షణలు కొన్నాళ్ళు, ఆ తర్వాత ఇస్లాం రావడం, ఆ తర్వాత క్రైస్తవం అంతకుముందే వచ్చి ఉండడం, వీటన్నిటి చేత భారతదేశం సుమారు 1000 సంవత్సరాల కాలాన్ని తన సంస్కృతిని పోగొట్టుకున్నది, దేశాలను పోగొట్టుకున్నది. నేపాల్ని ఎప్పుడు పోగొట్టుకున్నాం మనం, శ్రీలంకను ఎప్పుడు పోగొట్టుకున్నాం, బర్మాని ఎప్పుడు పోగొట్టుకున్నాం, మయన్మార్ని ఎప్పుడు పోగొట్టుకున్నాం, టిబెట్ని ఇటీవల మన కళ్ళ ముందు కదా, ఒక 60-70 ఏళ్ల క్రితం కదా నేను చెప్పేది ఇవన్నీ కూడా. మరి అంతకుముందు 60-70 ఏళ్ల క్రితమే నువ్వు 5-6 దేశాలు పోగొట్టుకున్నావంటే 5000 ఏళ్ల క్రితం ఎన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, 2000 ఏళ్ల క్రితం ఎన్ని పోగొట్టుకుని ఉండవచ్చు? దానికి అప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడం, ఇంత దేశాన్ని పరిపాలించే శక్తి ఒకరికి లేకపోవడం, తర్వాత మన ధర్మం ఏంటంటే ఈ ఆశ్రయం ఇచ్చే మనస్తత్వం ఎక్కువ ఉండడం, అందరికీ ఆశ్రయం ఇచ్చాం, మనం నేర్పించడానికి ప్రయత్నించాం, ప్రతి మతానికి ఇస్లాంకు నేర్పించాం, మనం ఇస్లాంకు నేర్పించాం. అందుకే ఇవాళ 72 రకాల ఇస్లాం సెట్స్ మన దేశంలో దొరుకుతాయి, మీకు ప్రపంచంలో ఏడ దొరకవు. పూర్తి ఇస్లాం దేశంలో కూడా ఇన్ని రకాల ఇస్లాం తెగలు దొరకవు మీకు, కానీ మన దేశంలో దొరుకుతాయి. అన్ని రకాల క్రైస్తవ తెగలు మన దేశంలో దొరుకుతాయి, బౌద్ధానికి సంబంధించినటువంటి తెగలు, జైనానికి సంబంధించిన తెగలు, ఫార్సీలకు సంబంధించినటువంటి తెగలు, ప్రపంచంలో ఎవరికి లేనటువంటి సాంస్కృతికమైనటువంటి శక్తి ఎందుకు మనకుంది అంటే మనం అన్నింటినీ మెర్జీ చేసుకోవాలనేటువంటి శక్తి మనకున్నది. ఇది కొద్ది అతి ఎక్కువైపోయి, ఈ ధార్మిక బుద్ధి ఎక్కువైపోయి మనం దురాక్రమణకు గురయ్యాం. దాని యొక్క పరిణామాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అనుభవించాము. 70 ఏళ్ళు ఇప్పుడు కష్టంగానే ఉంది చాలా చోట్ల, ఇప్పుడే మనకి ఏం పెద్ద సుఖం ఉందని నేను అనట్లేదు, కాకపోతే కొన్ని పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ మనం చూసాం, తెలంగాణలో ఏం తక్కువ ఫైల్స్ జరిగినాయండి? తీస్తే 10 ఫైల్స్ అయితే తెలంగాణలో రజాకారులు చేసినటువంటి దుర్మార్గాలు తక్కువనే అనుకుంటున్నారా? కాశ్మీర్ కొండ ప్రాంతం కావడం, లోయ ప్రాంతం కావడం వల్ల వాళ్ళు పారిపోయారు, బయటికి వెళ్ళిపోయారు, దాడులు భరించలేక ఇక్కడ తిరగబడ్డారు జనం, ప్రాణాలను పోగొట్టుకొని తిరగబడ్డారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నిలబడగలిగాం మనం. ఇట్లా దేశంలో అనేక చోట్ల ఇట్లాంటి సంఘర్షణ ఉంది,
ఇప్పుడు నార్త్ ఈస్ట్లో మొన్నటి వరకు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, కాశ్మీర్లో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు బీహార్ నేపాల్ సరిహద్దుల్లో ఇప్పటికే అట్లాంటి పరిస్థితి ఉంది, బంగ్లాదేశ్ బెంగాల్ సరిహద్దుల్లో అట్లాంటి పరిస్థితి ఉంది, అస్సాంకు చైనా బార్డర్లో ఆ బార్డర్లో ఉండేటటువంటి పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఇప్పటికీ అవేం మారలే కదా. మనం దక్షిణ భారతంలో మనం అదృష్టవంతులం. ఇప్పటికి చాలామంది మేధావులు అనేవాళ్ళు దక్షిణ భారతంలో మనం చాలా గొప్పవాళ్ళం, మనం చాలా ప్రగతిశీల వాదం ఉంటుంది మన దగ్గర అని అంటుంటారు. వాస్తవం చెప్పండి మీరు, 712లో మహమ్మద్ బిన్ కాసిం రాజస్థాన్ పైన ఉండేటటువంటి థానేకు ఎంటర్ అయిన తర్వాత మన వరంగల్ కోటను కొట్టడానికి 700 సంవత్సరాలు పట్టింది. 1323లో వరంగల్కి వచ్చాడు. మరి ఈ మధ్యలో ఎన్ని ప్రాణాలు పోయింటాయి, ఎన్ని గుళ్ళు ధ్వంసం అయిపోయినాయి. వాళ్ళందరూ మనకు అడ్డుకట్టలాగా నిలబడ్డారు కదా, పెట్టని కోట కూడలాగా వాళ్ళు నిలబడ్డారు కదా. మరి వాళ్ళ ప్రాణాలు పోయినందుకు మనం మిగిలినాం. మన వరకు వచ్చి ఆగిపోయింది, తమిళనాడుకు వెళ్ళలేదు అది. ఇప్పటికి వాళ్ళు మా కల్చర్ ద్రావిడ కల్చర్ అంటే వాళ్ళు పోకుండా ఉంది. ఎందుకుండి, వాళ్ళ మీద దాడులు జరిగితే తెలిసేది వాళ్ళ కరెక్ట్, వాళ్ళ మీద దాడులే జరగలేదు కదా. ఇప్పటికి మన తెలుగు ప్రాంతాల్లో కూడా మీకు విశాఖపట్నం, విజయనగరము, శ్రీకాకుళము ఆ ప్రాంతాలకు వెళ్ళలేదు, దండయాత్రలు ఎక్కువ జరగలేదు వాళ్ళకి. ఇప్పటికి వాళ్ళ కల్చర్ అట్లా నిలబడగలిగింది అక్కడ. అంటే ఎక్కడైతే ఆ పెయిన్ ఉంటుందో, బాధ ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు కొంత ప్రజలు అవగాహన వస్తుంది, అవగాహన వస్తుంది కానీ తత్వచింతన లేదు, అంటే ఫిలాసాఫికల్ టచ్ లేదు. నీకు హిందువునని మురిసిపోతున్నారు, కానీ ఆ హిందుత్వంలో ఉండేటటువంటి విలువలు ఏంటో జనాలకు తెలియడం లేదు. దేనికైనా ఒక ఫిలాసాఫికల్ టచ్ వస్తేనే కానీ ఆ ధర్మం నిలబడదు, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో మార్క్సిజమైన ఏమో అందరికీ డబ్బులు ఉండాలి అనేది మామూలు మాటనే కదా, పల్లెటూళ్ళలో కూడా మాట్లాడుకుంటారు. దానికి మార్క్స్ వచ్చే పాలన, మార్క్స్ దాన్ని ఒక ఫిలాసాఫికల్గా చెప్పాడు కాబట్టి అది మార్క్సిజం అయింది, ఒక ఆర్థిక సిద్ధాంతం అయింది, ఒక సామాజిక సిద్ధాంతంగా అయింది అది. అట్లనే ప్రతి కవిత్వం ఉందనుకోండి, చాలా ఉన్నతి పొందాలంటే చాలామంది అంతకంటే గొప్ప గొప్ప పాటలు రాసిన వాళ్ళు ఉంటారు. ఉపనిషత్తుల కంటే గొప్ప కవిత్వం ఎవడేం చెప్తాడు, చెప్పలేడు కదా. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటల కంటే మనసు గురించి ఆత్రేయం ఏం చెప్పలేడు కదా. జిడ్డు కృష్ణమూర్తి మనసు గురించి అంత ఆయన కంటే ఎక్కువ చెప్పాడు. అందులో ఉండేటటువంటి తీసుకొని దాన్ని ఒక తినదగినటువంటి పదార్థంగా మార్చడం ఏదైతే ఉంటుంది చూడండి, ఆ మూల పదార్థాన్ని తీసుకొని ఆ ఫిలాసాఫికల్ టచ్ ఇవ్వడం వల్ల దానికి హై లెవెల్ ఇది వస్తుంది. అట్లనే మన ధర్మానికి సంబంధించినటువంటి ఫిలాసాఫికల్ టచ్ ఇవాళ యువత తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అసలు ఏంటిది ఈ చరిత్ర మన అన్ని. ఇంకోటి ఏంటంటే ఇది పెద్ద సముద్రం, ఇది దీనిలో దుంకాలంటే అంత సులభంగా ఉండదు. దీనికి చరిత్ర తెలవాలి, ఆధ్యాత్మిక తెలవాలి, వ్యాకరణం కూడా తెలవాలి, కొంత ధర్మం తెలవాలి, రాజకీయం తెలవాలి, శాస్త్రం తెలవాలి. ఇన్నయ్యేసరికి ఏమైపోతుంది, జనాలకి ఇవన్నీ వదిలేసి ఎవడు పూజ వాడిది, ఎవడు ఎల్లమ్మ వాడిది, ఎవడు బాలమ్మ వాడిది, ఎవడు పోచమ్మ వాడిది అన్నట్టుగా ప్రతి వాడు ప్రతి పని చేస్తూ మనకు ఎంత కష్టమైపోయిందంటే, పీర్ల పండుగ నుంచి శంకరాచార్య వరకు అందరి గురించి మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు అవును, హిందూ ధర్మం అంటే అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఒక్క పుస్తకం కాదు కదా, ఒక వ్యక్తి తయారు చేసింది కాదు, ఒక టైంలో ఒక టైం పీరియడ్లో రాలేదు. ఈ ఒక అవగాహన దీని వెంబడి ఇది ఒక విస్తృతమైనటువంటి అవగాహనే ఈ జాతికి బలము బలహీనత.